హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళదామా ఫ్రెండ్స్? రాత్రి 12 గంటలు దాటింది. పగలంతా పనిచేయడంలో బాగా టైర్డ్ అయ్యాను. మా క్లీనరు అన్న ఎక్కడ ఉన్న మా క్లీనరు అన్న లారీ పక్కన పెడితే పడుకున్నాం అంటున్నాడు. అందుకు సరే అన్నాను. మహారాష్ట్రకు 2 గంటల దూరంలో ఉన్నాం. అక్కడ మార్గమంతా అడవి ప్రయాణమే. మేము రోడ్డున ప్రక్కన పడుకున్నాం. ఎంతో హాయిగా అనిపించసాగింది. తెచ్చుకున్న అన్నం పొట్లం విప్పి ఆరగించాం. అది బాగా చలికాలం అవడంతో చలి విపరీతంగా ఉంది, అయినా హాయిగా అనిపించసాగింది. తర్వాత 1 గంట తర్వాత నిద్రకు ప్రయత్నించాం. నిద్ర పట్టడం లేదు. లారీలో పడుకున్నాం అనుకుంటే ప్లేస్ చాలదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా చాలా దూరంలో ఒక వెలుతురు మా కంటబడింది. అటువైపు చూస్తూ, చందు, అక్కడ ఎవరైనా మనుషులు నివసిస్తున్నారా అని అడిగాను క్లీనర్ను. ఏమో అన్న, నాకేం తెలుసు, ఒకసారి చూసేద్దామా అని అన్నాడు. ఇద్దరం కలిసి వెలుతురు ఉన్న చోటుకి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద భవనం ఉంది. ఇంటి ముందు ఒక లాంతరు వ్రేలాడదీసినట్టు మా కంటపడింది. వెంటనే మేము ఆ ఇంటి తలుపు తట్టాం. ఏమండి, ఎవరైనా ఉన్నారా అని అడిగాను నిశ్శబ్దం. ఈసారి గట్టిగా తలుపు తట్టాను. అప్పుడే గజ్జల చప్పుడు ఆ ఇంట్లోంచి ఘల్ ఘల్ అంటూ, ఎవరు మీరు అంది ఆ ఆకారం. మాకు రోడ్ సైడ్ నిద్ర రాక ఇబ్బంది పడుచున్నాం. డాబా అనుకున్నాం మేము. సరే, మేము ఇక వెళ్తామన్నాను. అంతలో ఆమె బయటకు వచ్చి, ఎందుకలా కంగారు పడుతున్నారు? మా ఇంట్లో వేరే గదిలో పడుకోవచ్చుగా అంది. ఇది ఆడవాళ్ళు ఉన్న ఇల్లులా ఉంది. మేము పడుకోవడం అంత మంచిది కాదేమో అని అన్నాను నేను. లేదండి, చాలా గదులు ఉన్నాయి, రండి అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆమెతో పాటు ఇంకో ముసలామా ఒక చోట కూర్చుని ఉంది. ఆ అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయి. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాం. ఆ గదిలో దీపం వెలుతురు ఉంది. ఇద్దరము దుప్పటి పరుచుకొని పడుకున్నాం. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. అలసట వల్ల నిద్రలోకి జారుకున్నాం. అలా చాలా టైం గడిచింది. నిద్రలో శరీరం బరువు ఎక్కినట్లు అనిపిస్తోంది. అదే టైంలో నా చెవిలో ఏవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి, మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. కళ్ళు తెరిచి చూశాను. నా తల వద్ద ఆ ముసలామె కూర్చొని ఉంది. ఆమెను చూసి లేవాలనుకున్నాను. అందుకు నా శరీరం సహకరించట్లేదు. ఆమె నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆహాహా సన్నగా నవ్వసాగింది. నా గుండె వేగం మరింత పెరగసాగింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అంతలో గదిలో కట్టెలను పేరుస్తూ ఉంది ఆ యువతి. నేను అలానే చూస్తూ ఉన్నాను. కట్టెలను చితిలా పేర్చింది. నాకు మరింత భయం ఆవహించింది. చందును నిద్ర లేపాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. అది సాధ్యం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది, భయంగా ఉంది. ఆ యువతి చితి పేర్చడం పూర్తయింది. ఆ ముసలామతో అంది, వాళ్ళను తాళ్ళతో కట్టేసి తీసుకురా అంది. వెంటనే ఆ యువతి నా కాళ్ళు చేతులను తాళ్ళతో గట్టిగా బిగించి ముడివేసింది. నాకు గుండె వేగం మరింత పెరగసాగింది.
ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. అలా ఏమీ చేయలేక మిగిలిపోయాను. నా శరీరం నాకు సహకరించట్లేదు. చందుని నిద్ర లేపాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, అది నా వల్ల కావట్లేదు. తాళ్ళతో కట్టడం వల్ల ఆ చితిపై పడుకో పెట్టారు ఆ వృద్ధురాలు. భయంకరంగా నవ్వుతూ అహహహా అంటూ, అమ్మ వీడిని చితికి నీవే ఆ అమ్మాయితో అంది, అమ్మ వీడి చితికి నీవే నిప్పుపెట్టు అంటూ ఆ యువతి చేతితో ఒక కొరివి పట్టుకొని చితి పెట్టింది. ఆ యువతి ఆవేశంతో పడుకోవడానికి మా ఇల్లే కావాలా, మీకు కావాల్సి వచ్చిందా అంది. నన్ను విడిచిపెట్టమని ఎంతగానో ప్రాధాయపడుతున్నాను. ఆయన ఆ యువతిని మమ్మల్ని నిద్ర లేపుతావా అంటూ బిగ్గరగా అరుస్తూ ఆ చితికి నిప్పు పెట్టసాగింది. ఆ వెంటనే మంటలు కమ్మేశాయి నా శరీరం అంతా మంటలలో. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ గట్టిగా అరిచాను. నా అరుపు విన్న క్లీనరు చందు, అన్నా ఏమైంది, ఎందుకులా అరుస్తున్నావు అంటూ గట్టిగా తట్టి నిద్ర లేపాడు. అంతే, ఇంకా భయంతో అరుస్తూనే ఉన్నాను చందును పట్టుకొని. నీకేమీ అవ్వలేదు, నీవు బాగానే ఉన్నావు అని అన్నాడు. అప్పుడే నేను మయకం నుండి తేరుకున్నాను. చందుకు నా కళ అంతా వివరించాను. అప్పుడు చందు నీళ్లు తాపించాడు. అన్నా, మనం ఈ ప్రదేశంలో ఉండటం అంత మంచిది కాదు, త్వరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అంటూ అంటున్నాడు. ఆ చీకట్లో ఆ తలుపు కోసం చూడసాగారు ఇద్దరు. ఎక్కడా కనిపించలేదు, అలాగే తిరగసాగారు. అప్పుడే రోడ్డుపై వాహనం కనపడింది. ఆ డ్రైవరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. మాకు జరిగిన సంఘటన అంతా వివరించాం. అప్పుడు ఆ డ్రైవరు, మీరు పడుకున్నది ఇల్లు కాదు, కావాలంటే చూడండి అంటూ ఆ చోటికి తీసుకెళ్ళాడు. ఒక టార్చ్ లైట్ వెలుగులో అక్కడ చూపించాడు. అక్కడ ఎలాంటి ఇల్లు లేదు, అంత నిర్మానుష్యంగా చీకటిగా ఉంది, భయంకరంగా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు, ఇది దయ్యాలు ఉండే ప్రదేశం, ఇక్కడికి ఎవరూ సాహసించి రారు. ఆ విషయం మీకు తెలియక ఇబ్బంది పడ్డారు, వచ్చారు, ఎప్పటికీ ఎప్పుడు ఈ పక్కకు ఇటువైపు రాకండి అంటూ చెప్తున్నాడు. అప్పటికి సమయం చూడగా 3 గంటలు అవుతుంది, మేము వెళ్ళిపోయాం. నిజంగా జరిగిన ఈ హర్రర్ను సూర్యం అనే లారీ డ్రైవర్ మాతో అన్నాడు. ఈ రియల్ హర్రర్ అతను చెప్పింటే చేయడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్, ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.